తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు పట్టణంలో 22వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, కారుమూరి సునీల్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, పార్టీ నాయకులు సామంతుల అప్పారావు, దాట సుందరరామరాజు, నూకల కనకదుర్గ, మహమ్మద్ అన్సారీ, గెద్దా శ్రీకాంత్, వన్నెంరెడ్డి రాజా, కోటిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు గడప గడపకి 22వ వార్డులో తిరగడం జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ నాయకులతో ఇక్కడ చాలా ఇప్పటిదాకా 35 ఇళ్ళు తిరిగాము. చాలా విశేష స్పందన వచ్చింది. అందరూ వాళ్ళ పథకాలు చెప్తుంటే చాలా సంతోషిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామంటున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఇన్ని చేశారు, ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో చేయబోతున్నారని చెప్పుకుంటా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా తెలుసుకుని మళ్ళీ వెంటనే ఇమీడియట్గా పరిష్కరించేలాగా ఈ గడప గడపకి సాగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఇళ్ల స్థలాల గురించి ప్రత్యేకంగా చాలామందికి కళ అది ఇల్లు కట్టుకోవాలని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇళ్ల స్థలం ఇవ్వడం ఇదివరకు ఎప్పుడు లేనట్టు. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఇళ్ల స్థలం ఇట్లా ఇచ్చి టౌన్లో ముఖ్యంగా టౌన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఇచ్చారు ఇదివరకు. కానీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి టౌన్లో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. ఇల్లు ఇల్లు స్థలం వచ్చిన మంజూరైన వాళ్ళు అది కూడా మాకు కూడా చాలా ఆనందం వస్తుంది. వాళ్ళ ఆనందం చూస్తుంది. థ్యాంక్ యూ. విశాఖలో ఈ నెల 22న జరిగే హల్ బహుజన, చలో విశాఖ బహుజన చైతన్య సభను విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్ కోరారు. తణుకు పాతుల్లో జన సమీకరణ కార్యక్రమం నిర్వహించారు. కోశాధికారి లంక ప్రసాద్, పట్నా అధ్యక్షుడు కోటి సురేంద్ర, బుర్రా సతీష్, బుద్ధ బాబుజీ తదితరులు పాల్గొన్నారు. పెరవల్లి మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నవరపాడులో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాలకొల్లు ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంతం బాలసుందరి, వెంకట సత్యనారాయణ, ఎం బాబుజీరావు, క్లబ్ అధ్యక్షుడు సిరినేని శేషగిరిరావు అధ్యక్షత వహించారు. సొసైటీ అధ్యక్షుడు పంతం నాగేశ్వరరావు, తిరుమల శెట్టి రమేష్, అరిగిరి వేణుగోపాల్, సరాది ఉదయ భాస్కర్ రావు పాల్గొన్నారు. మల్లేశ్వరం, కడింపాడు, అన్నవరపాడు గ్రామస్తులకు ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు. క్యాంప్ కోఆర్డినేటర్ లక్ష్మీపతిరాజు, డేగల అయ్యప్ప, పంతం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ అన్నవరపాడులో చక్కని సేవా కార్యక్రమం కట్టి వైద్యం మీద మనం వారి క్యాంప్ నిర్వహిస్తున్నాం. అది మా ప్రెసిడెంట్ శాసకీరావు గారు ఆయన నిరంతరం ఖుషి పడ్డు, అలాగే మా సెక్రటరీ భాస్కరరావు గారు, మరి దశర కృష్ణ, మరి మిగతా ఈరోజు సర్పంచ్ గారు, అలాగే కాబోయే ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, మరి నాగేశ్వరరావు గారు, మరి విద్యారెడ్డి చైర్మన్ గారికి, మన పెద్దలు లక్ష్మీపతిరాజు గారికి అందరూ ఇచ్చేసి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఒకటి గుర్తించుకోవాలన్నా, అసలు మనం ఆరోగ్యంగా ఉంటే క్యాంపులు అవసరమా? ఎందుకు ఆరోగ్యంగా లేము అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనిషి కంటే మానవత్వం ముఖ్యమైనది. మానవత్వం కంటే దయ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం, ఎన్నింగ ముఖ్యమైనది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ గణపవరం మండల కార్యదర్శి చిన్నం చిన్న నాగేశ్వరరావు తల్లి సరోజినీ దేవి సంతాప సభ అర్ధవరంలో జరిగింది. ఎంపీపీ దండు రాము మాట్లాడుతూ సరోజినీ దేవి మృతి తీరని లోటని అన్నారు. సిఐటియు నాయకులు ఎం పెంటారావు, కె భాస్కర్ రాజు, పెజెట్ నరసింహమూర్తి, జకంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
కొవ్వూరు పట్టణం మూడో వార్డు సెయింట్ పాల్ చర్చిలో జరిగిన ప్రార్థనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. గోపాలపురం శాసనసభ్యులు తారా వెంకట్రావు క్రైస్తవులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో తాళపూడి మండలంలో తాళపూడి సచివాలయం రెండులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రతి తలుపు తట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని వివరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకోటి పోసిరాజు, జడ్పీ వైస్ చైర్మన్ పోలీస్ శ్రీలేఖ, మండల కన్వీనర్ కాకల వెంకటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కాకరపూర్ గ్రామంలో నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బోరుపల్లి శేషరావు ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంగీత జయరాజు, పెనుమచ్చి వెంకటపతి వర్మ, మధు రాజా రవివర్మ, సలాది కృష్ణమూర్తి, వీర్రాజు, కృష్ణారావు, అప్పలస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రని గొంతు నొక్కడం కోసమే వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గృహాలు కూల్చివేతకు పాల్పడుతోందని అయ్యన్న పాత్రని భార్య పద్మావతి విమర్శించారు. బీసీలుగా పుట్టడం తమ నేరమని ప్రశ్నించింది. 3 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో భారీ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మెటల్ లారీని ఢీకొంది. 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 1 డ్రైవర్ మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసు సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెంలోని రావులమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర టీవీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నర్సీపట్నంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకారు అయ్యన్న పాత్రుడు మినీ మహానాడు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన నివాసం ఉండే ప్రాంతంలోని గోడలను కూల్చడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. నిజంగా ఆ స్థలం ఇరిగేషన్ సంబంధించింది అయితే ప్రణాళిక ప్రకారం నోటీసులు ఇచ్చి 15 రోజులు గడువు పెట్టి తొలగించాలి, కానీ అర్ధరాత్రి తొలగించడం పద్ధతి కాదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాచిరెడ్డి భద్రం, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి నీలాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. 2 సెంట్లు భూమి అక్కడ నిజంగా అస్సలు ఉంటే ఇరిగేషన్ కాలవైండి అదేమైనా అబ్సెప్షన్గానే ఉన్నట్టు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నట్టయితే ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అటువంటిది ఉన్నట్టయితే దాన్ని విధానాలన్నీ పాటించి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కక్షపూరితమైనటువంటి విధానంతో వ్యవహరించారనడానికి ఒకటే నేను ఇక్కడ ఏ సిస్టమ్ని కూడా వీళ్ళు అమలు చేయకుండా ముందస్తుగా 6 రోజులు 15 రోజులు అయ్యన్న పాత్రుడు గారికి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి 5 దగ్గర నుంచి వచ్చే రిప్లై చూడాలి. ఆ రిప్లై చూసిన తర్వాత అది కూడా సంతృప్తి కాకపోతే మేము ఈ స్థలాన్ని ఇక్కడ నుంచి ఇక్కడి దాకా మా ప్రభుత్వ స్థలంగా ఉంది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అతనికి తెలియపరిచి డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది ప్రభుత్వం యొక్క రూల్స్. అర్ధరాత్రి గడిలి ఒక జేసీబీని తీసుకొచ్చి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఇంట్లో ఎవరో బయట రాకుండా గుళ్ళను పెట్టి ఈనాటి బంగారు మాట. ఒకరు విజయాన్ని సాధించారంటే వేరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరని నిరూపణ అయినట్లే షేక్స్పియర్. ఈ వాటిని తోటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.